ఇంకా చాలా రోజులైంది స్టార్ట్ అయ్యి. అయితే స్క్రిప్ట్ విషయంలో ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో రాజుగారు వెరీ పర్టికులర్గా ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అబ్బూర్ గారు అండి, ఎందుకంటే ఆయన ఎంటర్ అయిన తర్వాత స్క్రిప్ట్ కలరే మారిపోయింది. అంటే ఒక మూమెంట్లో లేట్ అవుతుంది, అరే ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన మూమెంట్లో అబ్బూర్ గారు ఎంటర్ అయ్యి కంప్లీట్ మొత్తం అందరికీ మళ్ళీ ఎనర్జీ వచ్చేలాగా చేశారు. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం కొత్త వాళ్ళతోటి చేద్దామన్నది రాజుగారి ఇంటెన్షన్. ఇది చాలా స్పెసిఫిక్గా ఉన్నారు ఆయన. సో స్టార్ సెర్చ్ అన్నది చేస్తున్నామని మీకు తెలుసు. ఆల్మోస్ట్ లైక్ చాలా ఎంట్రీస్ వచ్చాయి, సిన్సియర్గా ట్రై చేస్తున్నాం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆర్ స్టార్స్. గుడ్ లక్ టు ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ. ఐ షుడ్ సే ఐమ్ వెరీ వెరీ ఫార్చునేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్, బికాస్ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ, అండ్ ఐమ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ టు వర్క్ ఫర్ దిల్ రాజు సార్, బికాస్ ఆల్వేస్ ద మ్యూజిక్ ఇస్ హీ హ్యాస్ అ గుడ్ సెన్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ద ఆల్బమ్ రియలీ కమ్స్ అవుట్ వెల్. Sai had told me about the script, I think, two and a half years back, almost. And I'm glad that finally now everything has come into place and we've already finished two or three songs. So I'm just hoping that the movie will start soon. Sai gar kada chepparu naaku baa nachindandi vinagane first naaku anipinchindi entante ఒక బ్యూటిఫుల్ అదే ఒక మంచి బుక్ చదివిన ఫీలింగ్ కలిగింది. అంటే మల్లాది గారికి యానమూరి గారితో అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి. ఐ వాజ్ ఎక్సైటెడ్, అంటే మళ్ళీ ఎప్పుడెప్పుడు ఇది నేను నీ విన్న కథని విజువల్స్గా చూసుకుందామని చెప్పేసి అయితే ఎక్సైట్ అయి ఉన్నాను. యాక్చువల్గా టుడే ఇస్ అ బిగ్ డే ఫర్ మీ. దిల్రాజ్ గారు అండ్ రవి గారు, మిక్కీ గారు, సాయి గారు వీళ్ళతో కలిసి వచ్చేస్తున్నారు.